యూట్యూబ్ మిత్రులకు నమస్కారం మీరు చేస్తున్నారు అగ్రి వెహికల్స్ బ్లాక్స్ యూట్యూబ్ ఛానల్ ఈ ఈరోజు ముందుకి ఒక సెకండ్ హ్యాండ్ హేర్ వెస్ట్ అయితే అమ్మకానికైతే తీసుకోవడం జరిగింది గ్యామ్ ట్రాక్ హేర్ వెస్ట్ అయితే అమ్మకానికైతే తీసుకురావడం జరిగింది మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం పిస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి మీ వద్ద సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఉంటే అవి అమ్మాలనుకుంటే స్క్రీన్లో కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ మరియు వివరాలు పంపించగలరు మీ వెహికల్ కూడా మా ఛానల్ ప్రకటిస్తాము కాల్స్ మాత్రం చేయవద్దు ఓన్లీ వాట్సాప్ మాత్రమే ఫొటోస్ మరియు వివరాలు పంపించగలరు మన ఛానల్లో ఎటువంటి మీడియా డ్రెస్ మాత్రం ఉండరు డైరెక్ట్గా ఓనర్ టు కస్టమర్ సర్వీస్ ఉంటుంది ఈ రోజు మేము ముందుకెళ్తే గ్యామ్ ట్రాక్ హార్వెస్ట్ అయితే అమ్మకానికి అయితే తీసుకోవడం జరిగింది హార్వెస్టర్ అయితే నీట్ కండిషన్లో ఉంది గుడ్ కండిషన్లో ఉంది హార్వెస్టర్ని మాత్రం నీట్గా మెయింటైన్ చేశామని ఓన్ రాయ్ చెప్తున్నారు ఈ హార్వెస్టర్ యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై ఒకటి మోడల్ బండి టూ థౌజండ్ ట్వంటీ వన్లో ఈ వెహికల్ అది తీసుకోవడం జరిగింది ఈ వెహికల్ తీసుకొని మూడు సంవత్సరాలు మాత్రమే అవుతుందని ఓన్ రాయ్ చెప్తున్నారు వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి అలాగైతేనే మీకు ఈ హార్వెస్టర్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడం జరుగుతుంది సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఈ హార్వెస్టర్ పైన మాత్రం ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు పేపర్స్ అయితే క్లియర్గా ఉన్నాయని ఓన్ చెప్తున్నారు బండికి అయితే ఎటువంటి ఫైనాన్స్ లేదు ఈ బండి యొక్క ట్రాక్ల విషయానికి వస్తే ట్రాక్లు వచ్చేసి కొత్త ట్రాకులుగా ఉన్నాయి రీసెంట్గానే ట్రాకులు వేయించామని ఓనరాజ్ చెప్తున్నారు ట్రాకులు కూడా కొత్త ట్రాకులు మంచి కండిషన్ నీట్ కండిషన్లో ఉన్నాయి రీసెంట్గానే హార్వెస్టర్ కూడా రిపేర్లు మొత్తం చేయించామని చెప్తున్నారు ప్రస్తుతం అయితే బండికి మాత్రం ఎటువంటి రిపేర్ అయితే లేదు డైరెక్ట్గా వర్క్ వెళ్ళొచ్చు ఫీల్డ్కి వెళ్ళొచ్చు రీసెంట్గానే ఆయిల్ చేంజ్ కూడా చేయించామని ఓన్ రై చెప్తున్నారు ఈ బండి యొక్క రీడింగ్ వచ్చేసి రీడింగ్ కూడా చాలా తక్కువ తిరిగిందని ఓన్ రాజ్ చెప్తున్నారు బండికి అయితే ఎటువంటి డ్యామేజ్ కానీ ఎటువంటి రిపేర్ అయితే లేదు మంచి నీట్ కండిషన్లో ఉంది హైడ్రాలిక్ కానీ గేర్ బాక్స్ కానీ అంత వర్కింగ్ కండిషన్లో ఉంది ఎటువంటి రిపేర్ అయితే లేదు ఈ హార్వెస్టర్ అయితే మంచి మైలేజ్ కూడా ఇస్తుందని ఓన్ చెప్తున్నారు హార్వెస్టర్ పైన మాత్రం ఎటువంటి ఫైనాన్షియల్ డైరెక్ట్గా వర్క్ వెళ్ళొచ్చు ఫీల్డ్కి వెళ్ళొచ్చు ఈ హార్వెస్టర్ ఉన్న లొకేషన్ సరికి ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా పిడుగురాల గ్రామంలో వెహికల్ అయితే అమ్మకనుకుంది ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు డిస్టిక్ పిడుగురాల విలేజ్లో ఈ వెహికల్ అయితే అమ్మకానికి మకానికి ఎత్తుండడం జరిగింది ఓనర్ నెంబర్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో మరియు టైటిల్లో ఉంటుంది గమనించగలరు ఓనర్ నెంబర్ వచ్చేసి టైటిల్లో మరియు డిస్క్రిప్షన్లో ఉంటుంది ఈ హార్వెస్టర్కి ఓనర్ చెప్తున్నట్టు వచ్చేసి ఎనిమిది లక్షల యాభై వేలు మాత్రమే చెప్తున్నారు ఓన్లీ ఎయిట్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ మాత్రమే చెప్తున్నారు రెండు వేల ఇరవై ఒకటి మోడల్ బండి ఓనర్ చెప్తున్నట్టు వచ్చి ఎనిమిది లక్షల యాభై వేలు చెప్తున్నారు ఈ రేట్ కూడా ఫిక్స్ ఏం కాదు మాట్లాడుకుంటే కొంచెం తగ్గించే అవకాశం కూడా ఉంది ఓనర్ నెంబర్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో మరియు టైటిల్ ఉంటుంది గమనించగలరు ఓనర్ నెంబర్ టైటిల్ లో మరి డిస్క్రిప్షన్లో ఉంటుంది బండి అమ్ముడుపోయినట్లయితే ఓనర్ నెంబర్ తీసేయం దొరికింది ఓనర్ నెంబర్ లేకపోతే ఈ హార్వెస్టర్ అమ్ముడుపోయినట్లు టైంపాస్ కాల్సే మాత్రం చేయవద్దు మీకు ఇంట్రెస్ట్ ఉంది ఈ వెహికల్ తీసుకోవాలనుకుంటేనే ఓనర్కి కాల్ చేసి మాట్లాడాలి టైంపాస్ కాల్సే మాత్రం అసలు చేయవద్దు ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు బండి ఉన్న లొకేషన్కి వెళ్ళి బండి కండిషన్ చూసి పేపర్లు చూసి చెక్ చేసుకొని మాట్లాడుకున్న తర్వాత మాత్రమే పేమెంట్ చేసుకోరండి ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు